హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వీట్ మామ్ రెసిపీస్ అండ్ లాగ్స్ ఈరోజు చూపించే రెసిపీ అందరికి ఇష్టమైన వంట అండి జున్ను అండి జున్ను అంటే అందరం కూడా చాలా ఇష్టపడతాం కదండీ జున్ను పాలతో సింపుల్గా జున్ను ఎలా చేయాలి చూద్దాం రండి మా ఫ్రెండ్ అయితే తెచ్చి ఒక లీటర్ జున్ను పాలు ఇచ్చారండి అది దాంతో జున్ను అయితే చేద్దాము నేనైతే ఒక గిన్నె తీసుకుని జున్ను పాలు అయితే గిన్నెలే వేసేసానండి ఫస్ట్ డే తీసిన పాలు అయితే ఎల్లో కలర్లో ఉంటాయండి ఇవి అయితే ఎల్లో కలర్లో లేవు మామూలుగా మన పాలు ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి కాబట్టి ఇది థర్డ్ డే తీసిన పాలండి అందుకని ఈ పాలు అవుతే మనకేమీ పాలు అవుతే మామూలు పచ్చి పాలు కలుపుతామండి అవి ఏం కలప అవసరం లేదు ఫస్ట్ తీసుకున్న జున్ను పాలు అయితే అండి ఒక గ్లాస్కి ఒక గ్లాస్ పాలు కలపాలండి సెకండ్ డే అయితే ఒక గ్లాస్కి హాఫ్ గ్లాసు జున్ను పాలుకి హాఫ్ గ్లాస్ అయితే కలపాలండి ఇప్పుడు ఏం నేను అయితే థర్డ్ డే కాబట్టి నేనేం కలపట్లేదండి ఓన్లీ బెల్లం వేస్తున్నానండి బెల్లం అయితే ఒక ఒక కప్పు వేసానండి కప్పు వేసి కలుపుకుంటున్నాను అనమాట బెల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బెల్లం ముక్కలు అయితే ఒక కప్పేసానండి కప్పేసి కలుపుకున్నప్పుడు తర్వాత ఒకవేళ యాడ్ చేసేది ఉంటే యాడ్ చేస్తానండి జున్ను తింటేనే చాలామందికి జలుబు చేస్తుందని భయం ఉంటుందండి అందుకని మన మిరియాలుని ఇలాచి పౌడర్ వేసుకోవడం వల్ల అండి మనకి ఈ జలుబు చేయడం అది ఉండదండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది నేను ఒకతో ఒక స్పూన్ వేసానండి ఇలాచి పౌడరు మిరియాల పౌడర్ కలిపి మనం చేసుకుని నేను అంతే శుభ్రంగా కలిపేసుకుంటున్నానండి ఈ బెల్లం అంతా కరిగేటట్టు చేత్తో అలా కలుపుకుంటే అండి బెల్లం అంతా ముక్కలు లేకుండా మంచిగా కరిగిపోతుంది ఇప్పుడు మనం చేతి మీద ఇలా పెట్టి చూసుకోవాలండి బాగా కరిగిపోయినాక సరిపోయిందా లేదా అని చూసుకోవాలి నాకైతే సరిపోయింది అందుకనేసి మనం బెల్లం చూసుకుని యాడ్ చేసుకోవచ్చు కొంచెము సాల్ట్ వేసుకోవాలన్నమాట కొంచెం పింఛా సాల్ట్ వేయడం వల్ల మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అంతే కలిపేసుకున్నాం కదా పైన అయితే కొంచెం మళ్ళీ మిరియాల పౌడరు ఇలాచి పౌడర్ వేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నానండి అయితే మనం కలిపేసుకోవడం అయితే రెడీ అయిపోయిందండి తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టుకుని కొన్ని వాటర్ వేసుకుని ఈ గిన్నె పెట్టాలండి మనము ఈ రెడీ చేసింది మిక్సింగ్ చేసాం కదండి ఈ గిన్నె పెట్టేసుకుని మూత పెట్టేసుకుని పైన మూత పెట్టి కూడా వేరే ఇలా మూత ఒక పెద్ద మూత పెట్టండి అప్పుడప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి రెడీ అయిందా లేదా అని చూసుకుంటు అలాగా పెట్టుకోవచ్చండి కుక్కర్ మూత పెట్టండి ఒక మూడు విజిల్స్ వేయిస్తే అలాగా ఉడికిపోద్దండి కొంతమంది అంతే విజిల్ లేకుండా తీసుకుని అలా ప్రెషర్ దాకా కూడా అలా పెట్టేసుకుంటారండి ఎవరికి ఇష్టం వచ్చినట్టు అట్లా నేనైతే మూడు విజిల్స్ వేయించాను వేయించేసి కాసేపు ఒక పది నిమిషాలు అలా ఉంచేసానండి చల్లారినాక ఇంకో మూత తీసి చూశాను అనమాట తీసి మనం చాకుతో ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలండి నేనైతే చాకు మధ్యలో పెట్టి చెక్ చేసాను అనమాట ఇదిగోండి అయితే ఏమీ అంటుకుంటలేదు కదా మనకి జున్ను అయితే రెడీ అయిపోయిందండి ఇది కొంచెం సేపు కూల్ అవనివ్వాలన్నమాట మనము రూమ్ టెంపరేచర్కి రావాలన్నమాట చల్లారినాక సేపు ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెడితే అండి మనకి చిన్న మనకి ముక్కలు ముక్కల్లాగా జున్ను అవుతే వస్తుందండి అంతేండి ఎంతో ఇష్టమైన జున్ను అవుతే రెడీ అయిపోయినట్టే అండి ఇది నేను ఫ్రిడ్జ్లో ఒక అరగంట పెట్టిన తర్వాత తీసాను అనమాట తీసి ఒక బౌల్లో వేసి అంతే అండి సర్వ్ చేసుకోవడం అండి ఎమ్మి ఎమ్మి టేస్టీ అయిన జున్ను అవుతే రెడీ అయిపోయిందండి ఈ జున్ను అయితే మనం బౌల్లో వేసుకుని తింటే అండి చాలా టేస్టీగా ఉందనమాట మన మిరియాల పౌడరు ఇలాచి పౌడర్ తగులుతూ జున్ను అయితే చాలా టేస్టీగా ఉందండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్